రైతులకు ద్రోహం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ రైతు కార్మిక వ్యతిరేక వైఖరిని నిరసిస్తూ మే 26న బ్లాక్ డే రైతు సంఘాల సమైక్య పిలుపులో భాగంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కేంద్రంలో గల గాజులపేటలో బుధవారం బ్లాక్ డే సందర్భంగా జిల్లా కార్యదర్శి కే రాజన్న బ్లాక్ జెండా ఎగరవేశారు। అనంతరం రాజన్న మాట్లాడుతూ తూర్పు గోదావరి జిల్లా మూడు రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని ఢిల్లీని చుట్టుముట్టిన రైతు ఉద్యమం అసాధారణంగా ఆరు నెలల నుండి కొనసాగుతుంది। ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు అన్నది కార్పొరేటర్ మన వ్యాపార రంగాన్ని అప్పగించిన ప్రణాళికని అన్నారు। విద్యుత్ సవర్ణ బిల్లు నాలుగు లేబర్ కోడ్ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు। రైతాంగం రక్షణ కోసం ప్రజల ఆహార భద్రత రక్షణ కోసం రైతాంగ ఉద్యమం కొనసాగుతుందని పార్లమెంట్లో అనుసరించాల్సిన పద్ధతులు పాటించకుండా మూడు నల్ల చట్టాలు ప్రతిపక్షం లేనప్పుడే ఆమోదించుకునే అమలుకు పూనుగోవడం సిగ్గుచేటని ఆహార నిల్వలు ఆహార శుద్ధి ఆహార మార్కెట్లపై బడా కార్పొరేట్లు విదేశీ ఆహార ధాన్యాల సంస్థలకు పూర్తి హక్కులు కల్పించాలని అన్నారు। కర్ణుని ఆరోగ్యశ్రీలో చేర్చాలని కరుణ సంఖ్య పెంచి ఆదుకోవాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షులు కే లక్ష్మి రాజేందర్ రాజన్న సాయందర్ రోషన్లు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కే రాజన్న తదితరులు పాల్గొన్నారు। అలాగే రైతు వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి మూడు చట్టాలను రద్దు చేయాలని అలాగే విద్యుత్ బిల్లు ప్రధానంగా విద్యుత్ బిల్లును కూడా వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము। ముఖ్యంగా ఆరు నెలల నుంచి ఇయ్యాల ఢిల్లీలో ఎండను లెక్క చేయకుండా కరోనాను కూడా లెక్క చేయకుండా ఈ భారతదేశానికి అన్నం పెట్టే రైతును కాపాడాలని చెప్పేసి ఒకే ఒక ఉద్దేశంతో మొక్క ఓని ధైర్యంతో వందల మంది చనిపోయినా కూడా వెనుకాడకుండా రైతులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నారు। కనీసం మీరు ఈ రైతు చట్టాలను రద్దు చేయనట్లయితే భవిష్యత్తులో మీకు భవిష్యత్తు ఉండదని చెప్పేసి ఈ రైతులు ఈ ప్రజలు మొత్తము మిమ్మల్ని గద్దె దించుతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ కరోనాను ఆరోగ్యశ్రీ చేర్చాలని చెప్పేసి దాదాపు ప్రతి కుటుంబానికి 7500 రూపాయలు ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము।